సో మాధవి, చాలా ఆవేశం కనిపిస్తుంది మీలో. ఏంటి రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఇదంతా రంగం సిద్ధం చేసుకుంటున్నారా? అసలు రాజకీయంకి కాస్టింగ్ కౌచ్ మీద నేను గొంతు ఇప్పడానికి సంబంధమే లేదు. ఇది నేను ఒక అమ్మాయిని కాబట్టి ఈ స్ట్రగుల్ నాకు కూడా తెలుసు కాబట్టి దీని మీద గొంతు విప్పాను. అది చిన్నతనం నుంచి నాలో ఉన్నది. ప్రతి చోట స్కూల్లో కూడా ఎక్కడన్నా ఏదన్నా జరిగితే మీరు అలా మాట్లాడకూడదు, నన్ను ఎప్పుడు రెబల్ లేడీ టైగర్ ఇట్లే పిలిచేవారు స్కూల్లో. అంటే ఏదన్నా నేను అడగడానికే ఇష్టపడతాను. నేను తప్పు చేస్తే ఇది నా తప్పైంది, అవును నేను మూర్ఖంగా బిహేవ్ చేశాను ఆ సందర్భంలో అని ఒప్పుకుంటాను. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తాను. సో ఈ దీన్ని యూటిలైజ్ చేసుకుంటూ నేను రాజకీయంలోకి వెళ్ళాలనుకోవడం అన్నది అసలు రెండు టూ సపరేట్ టాపిక్స్. ఇది ఒక సడన్గా రాజకీయాలు జనసేన సడన్గా ఏం కాదు, యాక్చువల్లీ చెప్పాలంటే ప్రజల వరకు సడన్గా తెలిసింది. అంటే ఏదో ఒక రోజు నేను చెప్పి తీరాలి, నాకు ఇష్టం ఇది ఇష్టం అని చెప్పి తీరాలి. ఆ చెప్పినప్పుడే జనాలకు తెలుస్తుంది, అలా చెప్పాను కాబట్టి అది సడన్ అనిపించేసింది. సో చాలామంది అడిగారు నాలుగేళ్ల క్రితమే జనసేన పెట్టినప్పుడు జాయిన్ అవ్వచ్చు కదా అంటే, అది నా ఇష్టం యాక్చువల్లీ. నేను ఆలోచించుకున్నానేమో ఇప్పుడు కరెక్ట్ కాదేమో, ఇప్పుడు అడిగే పెట్టొచ్చా లేదా, ఓకే పాలిటిక్స్లోకి రావాలి అని లేదు. లేదు మరి అంతకుముందే సినిమా లైన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? పాలిటిక్సే ఫస్ట్ చూస్ చేసుకోవచ్చు కదా. అంటే పాలిటిక్స్ గురించి మనం ఎదగాలి, జాయిన్ అవ్వాలంటే ఐ షుడ్ యునో గ్రో బెటర్, ఐ షుడ్ గ్రో వైజ్, ఐ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్. ఇవేవి లేకపోతే ఆ రాజకీయం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. సినిమాలోకి రావాలంటే నేను వైజ్ ఉండక్కర్లేదు, నాకు నాలెడ్జ్ ఉండక్కర్లేదు, నాకు అసలు ఏ తెలివితేటలు కూడా ఉండక్కర్లేదు, మట్టి బుర్ర ఉన్నా కూడా సరిపోతుంది నాకు. సో ఈ రెండు ఏంటి బేసిక్ క్వాలిఫికేషన్? ఏంటి చూడటానికి బాగుంటే చాలు అంతే. అండ్ కమిట్మెంట్కి సిద్ధపడాలా? ఉండాలి, ఉండకపోతే నాలాగా మిగిలిపోతారు. కానీ ఇంత రెబెల్ నేచర్ ఉండి మీలో మీరు 12 సినిమాలు చేశారంటే గ్రేటే. అవును, అంటే మీరు అన్నట్లు ఇండస్ట్రీ మొత్తం చెడ్డది కాదు, ఎక్కడో అక్కడక్కడ మంచి వాళ్ళు ఉన్నారు. 10% ఉన్నారు, వాళ్ళతో నేను వర్క్ చేశాను. అందులో చెప్తున్నాను కదా, 12 సినిమాల్లో 2 సినిమాలకు సమస్యలు ఎదుర్కొన్నాను, 10 సినిమాలకు నేను ఏ సమస్యలు ఎదుర్కోలేదు. సో నా ఒరిజినల్గా నేను రెబలిస్టిక్ క్యారెక్టర్ అనమాట. బట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను అలా మొహం మీద మాట్లాడుతుంటే నేర్పించారు కూర్చోబెట్టి ఫ్రెండ్స్, అలా మాట్లాడకూడదు నువ్వు నవ్వుతూ అలానా ఇలా మాట్లాడాలి. ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీలో అంటే పర్టికులర్ ఒక పేరు చెప్పలేము. అంటే అసలు ఈ కేటగిరీలో యాక్టర్సే లేరు, ఎందుకంటే యాక్టర్స్ ఎప్పుడు ఇంకో యాక్టర్కి హెల్ప్ చేయరు. యూజువల్గా నేను 100% చెప్తాను. స్కూల్లో మనకు చిన్నప్పుడు కూడా నువ్వేం నేర్చుకుంటున్నావు అంటే దాచుకుంటారు చూడండి, అదే టైప్ ఇక్కడ కూడా. సో నా మైండ్ సెట్ని నేను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను. ఇంత రెబల్గా మొహం మీద ఇక్కడ మాట్లాడకూడదు, అదే మన కర్మ. అదే ఈ సమాజంలో కూడా ఆడపిల్ల గొంతు విప్పి మాట్లాడకూడదు, మాట్లాడితే బరితిగించింది అంటారు. అక్కడ ఏ అమ్మాయి ఆత్మాభిమానాన్ని చూడరు, ధైర్యంగా మాట్లాడదాన్ని నేను ఆత్మాభిమానం అంటారు, జనాలు పొగరంటారు. ఇండస్ట్రీలో కూడా నన్ను పొగరన్నారు, ఎందుకంటే ఎంత అణుచుకున్నా నా ఒరిజినల్ క్యారెక్టర్ అది బయటకు వస్తూనే ఉంటుంది. సో అలా ఉండలేక, నలిగిపోలేక, గొంతు విప్పలేక, మౌనంగా ఉండలేక, భరించి భరించి లేదు ఏదో ఒకరోజు నేను గొంతు ఏంటి. మీ ఆవేశాన్ని సమాజం కోసం ఎలా యూజ్ చేద్దాం అనుకుంటున్నారు? నాది ఎప్పుడూ మహిళల గురించే అండి, నాకు ఎస్పెషల్లీ ఆ మహిళల గురించి, ఎందుకంటే ఈ సమాజంలో కొన్ని 100 ప్రాబ్లమ్స్ అని అవన్నీ సాల్వ్ చేసే శక్తి నాకు లేదు. నేను ఏమన్నా నాకు అంతో ఇంత కొంచెం సహాయం చేయాలని, ఇప్పుడు కాదు, నేను 2012లోనే నక్షత్ర ఫౌండేషన్ అని ఒక సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, నేను ఎన్జిఓ నేను స్టార్ట్ చేసుకున్నాను. సో నాకు చేతనైన చిన్న చిన్న సహాయం, నా దగ్గర ఆర్థికంగా స్తోమత తక్కువ కాబట్టి స్తోమతకు తగ్గట్టు నేను చేసుకుంటూ వచ్చాను. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కావాలని కోరుకున్నాను, అప్పటికి ఆయన జనసేన కూడా పెట్టలేదు. బట్ మళ్ళీ ఎందుకులే, కానీ ఆశ ఉండేది. 15 ఇయర్స్ నుంచి ఆయన ఇష్టపడుతూ, ఆయన అంటే ప్రేమ అంటూ ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చి, ఐ సపోర్ట్ నక్షత్ర ఫౌండేషన్ అని ఆయన నోట్ నుంచి ఒక్క మాట చెప్తే, అంటే ఈ అమ్మాయి అంతో ఏంతో కొంచెం మంచి చేస్తుంది, జెన్యున్గా ఉంది అని ఆయన సపోర్ట్ చేసినట్లే కదా అని ఆశపడి మళ్ళీ ఎందుకు కొంచెం వెనకడిగేశాను. సరే సమయం సందర్భం వచ్చినప్పుడు అలాంటి పని చేద్దాము అని. సో అలా అనుకుంటూ వచ్చినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు రాజకీయాల్లోకి రావాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే పదవులు ఏలాలి అని కాదు, ఏదో చిన్నది అందులో నేను ఉండాలి, దాని గురించి తెలుసుకోవాలి, సమాజం గురించి అసలు ఈ నాయకులు ఏమనుకుంటున్నారు. ఇప్పుడేంటి రిజిస్టర్ చేసుకున్నారా జనసేనలో? మిస్డ్ కాల్ అయితే ఇచ్చాను. ఓకే, నాకంటే పవన్ కళ్యాణ్ని నేను రీచ్ అవుతాను, పవన్ కళ్యాణ్ గారిని నేను రీచ్ అవుతానా లేదా కాదు నా టార్గెట్.
ఆయన మంచిగా మాట్లాడుతున్నారు, ఆయన ఆశయాలు బాగున్నాయి, భావాలు బాగున్నాయి, ఆయన మాట్లాడేటప్పుడు ఒక పవర్ ఉంటుంది. ఎంతోమంది నాయకులు మాట్లాడేటప్పుడు లేని పవర్ ఆయన మాటల్లో ఉంటుంది. అది ఎవరు అవునన్నా కాదన్నా నిజం అంతే. గంటలు గంటలు మాట్లాడినా స్పీచ్ వినాలనిపిస్తుంది. అంటే ఆయన ప్రాక్టికల్గాను లీగల్గాను ఒక అభ్యుదయంతో మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలు వింటున్నారు, వెర్రి వాళ్ళేం కాదు వినడానికి. సో ఇది ఇది సమయం ఆయనతో పాటు ఇన్ని ఇసుక రేణువుల్లో నేను ఒక రేణువులాగా కలిసిపోదామని చెప్పేసి సపోర్ట్ చేశాను. ఓకే, సపోర్ట్ చేశారు మీ ఆవిషాన్ని రాజకీయాలనే పైప్ లైన్ ద్వారా మీరు సమాజానికి మంచి చేయాలని చెప్పాలని డెఫినెట్గా అనుకుంటున్నాను. అంటే ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత, మేబీ టూ ఎర్లీ టు ఆస్క్ ఏమో, ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఎలా మీరు రాజకీయాల్లో మీకు వచ్చే పదవిని కానీ లేకపోతే మీకు వచ్చే దీన్ని కానీ ఎలా యూజ్ చేస్తారు? సినిమాల్లో ఇండస్ట్రీలో జరుగుతున్న దీని మీద పోరాటానికా, లేకపోతే ఓవరాల్గా ఇష్యూస్ చాలా ఉన్నాయి మహిళలకి రిలేటెడ్గా, అలాంటి ఇష్యూసా, లేకపోతే ఇంకేంటి, ఏ రకంగా మీరు? ఎక్కడైనా మహిళ మహిళే కదండి, సినిమా ఇండస్ట్రీ అయితేనే, బయట సమాజం అయితే మహిళ మహిళే, దాన్ని అసలు ఎవరు కాదండి, వేరు చేసి మాట్లాడడమే వేరు. ప్రతి చోట అమ్మాయిది సమస్యే. ఆ సమస్యని అన్ని రకాల సమస్యలు ఒకేసారి నేను సాధించడానికి అసలు ఇంకా వేరే వాళ్ళ పేర్లు, పెద్ద పేర్లు తీసుకొచ్చిన వాళ్ళు కూడా నిజంగా అంటే 100% చేయలేకపోయారు, ఎంతో ఉన్నతంగా ఉన్నా కూడా. సో నేనేంటంటే నాకు చేతనైనంత వరకు, అంటే ఒకరిద్దరి జీవితాలని బాగు చేయగలిగినా అది ఆత్మసంతృప్తే. సో ఆ ఒకరిద్దరి జీవితాలను బాగు చేయాలనే ఆశకి ఒక సపోర్ట్ కావాలి. నేను ఇప్పుడు వెళ్ళిపోయేసేసి నేను జరిగిన ఒక అన్యాయాన్ని నేను ఏమి చేయలేను నిజంగా, అంటే నేను అసహాయురాల్ని. అక్కడ మొన్న 4 నెలల పిల్లని రేప్ చేశారు, అది ఎంత దారుణం. దానికి ఇన్ని కోర్టులు, చట్టాలు, మీడియా ఇంతమంది ఉన్నా ఆ తల్లి బాధని, ఆ పసిబిడ్డ బాధని ఎవరు చూశారు? దానికి మరి ఎవరు న్యాయం చేయాలి? దానికోసం అంటూ ఏదన్నా ఒక మన చేతిలో ఒక చిన్న శక్తో, మన వెనకో శక్తో ఉంటే అదొక ప్రశ్నించడానికో, న్యాయం చేయడానికో చిన్న అవకాశం దొరుకుతుందని ఆశ. రైట్, వండర్ఫుల్ అండి. మీ ఆవేశం ప్రశ్నల పరంపరగా మారి సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే మీ ఆశయం నెరవేరాలని కోరుకోవడం, థ్యాంక్ యూ సో మచ్ మాధవిలత. సార్, నా మనసులోని భావాలు చెప్పుకోగలిగే అవకాశం ఇచ్చినందుకు TV5 ప్రేక్షకులకు, TV5 వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాధవిలత. ఇది మాధవిలతతో స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు TV5.